వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిన్న ఉదయం హత్యకు గురైన ప్రియాంక రెడ్డి స్కూటీని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద నెంబర్ ప్లేట్ లేని ప్రియాంక స్కూటీని పోలీసులు గుర్తించారు. నిందితులు కావాలనే నెంబర్ ప్లేట్ని తొలగించి స్కూటీని అక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లోని లారీ నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవత అందిస్తారు. నవత, థ్యాంక్ యూ కృష్ణవేణి. మనందరినీ నిన్నటి నుంచి చాలా దిగ్భ్రాంతిలో మరో అభయగా హైదరాబాద్లో మరో నిర్భయగా ప్రియాంక రెడ్డి హత్య ఉదాంతాన్ని మనందరం చూశాము. ఒక వెటర్నరీ డాక్టర్కి కూడా పట్టపగలు, అంటే సాయంత్రం 9:20 అంటే పెద్ద రాత్రి సమయం కూడా కాదు, ఆ టైంలో కూడా ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి చేరుకుంటుందా లేదా అనే పరిస్థితి ఈనాడు హైదరాబాద్ లాంటి మహానగరంలో సంభవించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ నిర్భయ, వరంగల్లో 9 నెలల పసిపాప, యాదగిరిగుట్ట సమీపంలో స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఎవరైనా కానీ ఆడపిల్లల విషయంలో ఎటువంటి దారుణాలకైనా సమయం సందర్భంతో తేడా లేకుండా జరిగిపోతున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య ఉదాంతంలో చూసుకున్నట్లయితే తన పర్సనల్ పని మీద కానివ్వండి లేదా ఇంకో హాస్పిటల్ కోసమైనా వెళ్ళిన ప్రియాంక రెడ్డి ఎప్పుడు పార్క్ చేసే విధంగా కాకుండా వేరే దగ్గర బండి పార్క్ చేయడమే ఆమె ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి కారణమైంది. బండి, మీ బండి పంచర్ అయింది టైర్ అని చెప్పిన ఒక నెపం, ఆ నెపంతో ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే 9:45 తర్వాత స్విచ్ ఆఫ్ అయిన ప్రియాంక రెడ్డి ఫోన్ తెల్లవారుజామున 5:30-6 సమయంలో ఎవరైతే పశువుల కాపరులు ఒక శవం తగలపడుతుంది అని గుర్తించే పరిస్థితి వరకు కూడా ఆమె ఏమైంది, ఎన్ని చిత్రహింసలకు గురైంది, ఎంతమంది చేతిలో మానభంగానికి గురైంది ఆలోచించితే ఒకంత మనము మనుషులమేనా, మగాళ్ళు మృగాలుగా మారిన ఈ సమాజంలో ఆడపిల్లని కనాలి అంటే ప్రతి తల్లి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రియాంక రెడ్డి హత్య ఉదాంతంలో మనం చూసినట్లయితే ఆమెను ఆ నైట్ నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఎన్నో చిత్రహింసలకు గురి చేసినట్లు, ఎవరో లేకపోతే అటు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పినట్లు, లేకపోతే ఇక్కడ మీడియాలో వచ్చినట్టు, లేకపోతే ఇంకో పోలీస్ నిర్ధారణలో చెప్పినట్టు మందు తాగిన మద్యం మత్తులోనే ప్రియాంక రెడ్డిపై హత్యాచారం చేసినట్లు మనకు తెలుస్తోంది. కానీ మద్యం మత్తులో ఉన్న వాళ్ళు అత్యాచారం చేస్తారేమో, కానీ చాలా ప్లాన్డ్గా అక్కడి నుంచి కొంత దూరంలో నెంబర్ ప్లేట్ తీసేసి వెహికల్ని పడేయడం, అలాగే ఆమె బండి ఏదైతే ఉందో అది పంచర్ గురి చేయటం, అలాగే ఆ శవాన్ని తీసుకెళ్లి ఎక్కడో జనాలు గుర్తుపట్టని చోట కిరోసిన్ పోసి తగలబెట్టుకోవాలనుకోవడం, ఇదంతా కూడా మద్యం మత్తులో చేసిన వ్యవహారం లాగా మాత్రం చూసే వాళ్ళకు కనిపించట్లేదు. మరో నిర్భయగా ప్రియాంక రెడ్డి కేసు నిన్న ఏ రోజైతే వాళ్ళ చెల్లి నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందో, అక్క ఫోన్ చేసింది టోల్గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడమని మేము చెప్పాము, కానీ అలా జరగలేదు. ఆ తర్వాత తన ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది కాబట్టి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అని చెప్పుకుని ఆ తల్లిదండ్రులు ఆ స్విచ్ ఆఫ్ అయినప్పుడు తన కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందేమో అనే ఆలోచన నుంచి తల మీద బలంగా కొట్టడం, పీక పిసికి చంపేయడం, ఒక దుప్పట్లో కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టడం, ఒక్కొక్క విషయము ఆ కన్న తల్లిదండ్రులనే కాదు, ఇది చూస్తున్న ప్రతి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కూడా భయపడి బాధపడే పరిస్థితి. మన దేశంలో రాజ్యాంగం ఎప్పుడో రాసిన రాజ్యాంగ చట్టాలని అడ్డు పెట్టుకొని వయస్సు తక్కువ లేదా వయసు మీరిన లేకపోతే మానసిక స్థితిగతులు బాగాలేదు లేదా మద్యం మత్తులో చేశామనే అఘాయిత్యాలని మరణశిక్ష విధించకుండా తప్పించుకు తిరుగుతున్న కోర్టులు చట్టాల్లో మార్పులు వస్తేనే ఆడపిల్ల ఆడపిల్లలాగా తిరగలుగుతుంది. ఈ విషయంలో అరబ్ కంట్రీలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకటి, ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాడిని నడి రోడ్డు మీద తగలబెట్టే ప్రభుత్వం కానీ చట్టం కానీ మారితే మరొకరు ఆ పరిస్థితికి అక్కడికి వెళ్ళడానికి కూడా సాహసించరు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్ట్రైకులు జరుగుతున్నప్పుడో లేదా అత్యవసర సమావేశాల కోసమో కాదు పార్లమెంట్లను సభలను సమావేశ పెట్టడం, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు చేయండి, పార్లమెంట్లు సభలు పెట్టి చట్టాల్లో ఎలాంటి మార్పులు తేవాలి. నిర్భయ కేసు, అభయ కేసు లేదా ఇవాళ ప్రియాంక రెడ్డి కేసు వచ్చిన తర్వాత కాదు, మీ బండి ఆగిపోతే 100 కాల్ చేయండి, మీరున్న ప్లేస్ చెప్పండి, పోలీసులు వచ్చి దించుతారు అని కాదు, హత్య చేయడానికి ఒక మగాడు భయపడేలాగా ఏం చేయాలని ఆలోచించండి. ఎప్పుడు ఆడపిల్లలకే జాగ్రత్తలు చెప్పకండి, తప్పు చేస్తే మొగాడు జీవితం ఇలా ఉంటది, వీడు సమాజంలోకి రాలేడు, లేకపోతే ఆ క్షణమే వీడు వాడిని చంపేస్తారనే భయం మొగాళ్లలో కలిగించండి. అది కలిగించిన రోజు సమాజంలో మార్పులు వస్తాయే కానీ ఒక నిర్భయ కేసో ఒక ప్రియాంక రెడ్డి కేసో వచ్చినప్పుడు అమ్మా మీకు భయం వేస్తే 100కు కాల్ చేయండి, తల్లి మీరు 4 జనాల్లోనే ఉండండి, అమ్మ అర్ధరాత్రి దాటినాక బయటకు వెళ్ళకండి, ఇవి నేర్పించకండి.
ఇవి నేర్పించడం వల్ల ఆడపిల్లల్ని ఇంకా అలానే ఉండమని చెప్తున్నారు. మగాళ్ళను మాత్రం మృగాలుగా మారండి అని నేర్పిస్తున్నారు. చట్టాల్లో, సభల్లో, రాజ్యాంగాల్లో వేసే శిక్షల్లో మార్పు తీసుకురండి. ఇప్పటి వరకు జరిగిన ఒక్క ఆడపిల్ల విషయంలోనైనా సరే చట్టంలో కానీ ప్రభుత్వంలో కానీ కఠిన శిక్ష విధిస్తారు అనే భయం ఉంటే ఈరోజు ప్రియాంక రెడ్డి ఉదాంతం ఇంత మనం చర్చించుకునే అంశంగా మారేదే కాదు. ప్రియాంక రెడ్డి విషయంలో ఇంతగానం మన ఛానల్సే కానివ్వండి, మీడియానే కానివ్వండి, ప్రభుత్వమే కానివ్వండి, చూసి పరామర్శించే నాయకులే కానీ ఉండే పరిస్థితే వచ్చేది కాదు. ప్రియాంక రెడ్డి విషయానికి వస్తే ప్రియాంక రెడ్డి ఒక డాక్టర్, ఒక వెటర్నరీ డాక్టర్, చదువుకుని సంస్కారం ఉండి ఒక పొజిషన్లో ఉండే ఆడపిల్ల. ఎందుకంటే ఒక వెటర్నరీ డాక్టర్ కోసం వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు. ఈ రోజుల్లో డాక్టర్ అవ్వడం కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, అలాగే ఎంత ప్రతిభ ఉండాలనేది మనందరికీ తెలుసు. అలాంటి ఒక మంచి డాక్టర్ని ఈరోజు మనం ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో లేకుండా చేశాము అంటే అది ప్రియాంక రెడ్డి 9 గంటలకు బయటకు వెళ్ళడం వల్ల జరిగిందా, లేదా ప్రభుత్వంలో చట్టాల్లో మార్పుల వల్ల జరిగిందా, లేదా ఒక మొగాడి ఆలోచన వల్ల జరిగిందా? ఇది ఆలోచించగలిగిన రోడ్డు ఆడపిల్లలకు ఎటువంటి అఘాయిత్యాలు జరగడానికి ఆస్కారం ఉండదు. మహానగరాల్లోనే ఇలా జరుగుతున్నాయంటే మారుమూల గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. ఈ రోజులో ఒక ఆడపిల్లను సిటీకి పంపించి చదివించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి. దీనికంటే ఒక అమ్మాయిని బాల్య వివాహాలు గత కొన్ని సంవత్సరాల క్రితం ఏవైతే ఉన్నాయో ఆ బాల్య వివాహాలు చేసి ఒక ఇంట్లో కోడలుగా లేకపోతే ఒక ఇంట్లో పెట్టుకుంటేనే బాగుండేదేమో, చదివించి పైకి వెళ్తే మా అమ్మాయి బయట తిరగాల్సి వస్తే ఏమవుతుందో అని మళ్ళీ తల్లిదండ్రులు లేకపోతే సమాజం ఆలోచించే స్థితికి ఆడపిల్లల పరిస్థితి తీసుకురాకూడదని ఈరోజు ఆడపిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు.